ఈరోజు 4 గంటలలో 2 మున్సిపాలిటీ సంబంధించిన సర్వే మీద ఈరోజు రివ్యూ తీసుకోమని చెప్పి మా శాసనసభ్యుడు జకవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రివ్యూ చేయడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలకు, టౌన్లోని వాళ్ళకు కూడా ఎవరైతే అర్హులో ఎస్సీ వాళ్ళు వాళ్ళకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. చెప్పడం జరిగింది. అది ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకుముందు 500 600 అనే సంక్షేమం ఉండే, మరి నియోజకవర్గానికి 1100 కేటాయిస్తూ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడైనటువంటి నిర్మల జగరెడ్డి గారి అధ్యక్షతన, టౌన్ అధ్యక్షుడు జార్జ్ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై కాంగ్రెస్. సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వేదిక పైన రాష్ట్ర నాయకులు అనంతకృష్ణ గారు, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ చిర్యాల అంజనేయ గారు, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారు, సంగారెడ్డి మండల ప్రెసిడెంట్ కృష్ణరాము గారు, కొండాపూర్ మండల ప్రెసిడెంట్ సంగారెడ్డి గారు, అలాగే సంగారెడ్డి కౌన్సిలర్ వెంకటరాజు గారు, ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు దళిత బంధు గురించి, దళిత బంధు గతంలో మనం కొన్ని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. కానీ మన కాన్స్టిట్యూన్సీకి ఇదే అనే లెక్క లేకుండా మనం తీసుకోవడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు మరి ఆదేశం మేరకు ప్రతి మండలానికి కూడా 200 వచ్చే విధంగా మరి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి టౌన్కి, ప్రతి మండలానికి 200 అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది ముఖ్యంగా మండల ప్రెసిడెంట్లు మండలాల్లో చూసుకుంటారు, టౌన్ ప్రెసిడెంట్ టౌన్లో తీసుకుంటారు. అప్లికేషన్ పెద్ద అంగం అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు ఇచ్చి దానిపై ఫోన్ నంబర్ రాసిస్తే మరి అదే మరి సరిపోతుంది. దళితులు సంబంధించిన వారు ఎవరైనా మరి ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ 550 పైన ఉన్నాయంటున్నారు. ఇంకా మనకు 600 650 అప్లికేషన్ రావాలి. అవి కూడా ఇచ్చినవి కూడా మరి ఒక విలేజ్కి, చిన్న విలేజ్కి 5, పెద్ద విలేజ్కి 10 విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా రావాలనే మెల్లగా ప్రయత్నం చేస్తారు. కానీ మరి ఉన్న మనకు 1200 లోపలనే ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన లెక్క ప్రకారం వాటిని అడ్జస్ట్ చేసే విధంగా మరి మా వంతు కృషిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరి కృషిలోనే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నారాజు అవసరం లేదు. అందరికీ రావాలంటే మరి కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మరి ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కానీ అది కాబట్టి అందుకు ఇప్పటివరకు మనకు రాలేదు. దయచేసి మీరు అందరు గమనించి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని